హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము అరగంటలో రెండు బ్లౌజులు ఎలా, లైనింగ్ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం వచ్చేసి నేను ముందుగానే ఇలా లైనింగ్ మొత్తం నీట్గా తడిపారేసానండి. ఈ రెండు బ్లౌజులని సేమ్ కొలతలు అనేసి, సేమ్ కొలతలు సేమ్ ప్యాటర్న్ ఉందనేసి ఇలా రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. మనం ఇలా రెండు ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నార్మల్గా అయితే ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. అలా రెండు సార్లు కట్ చేసామంటే మనకి 1/4 గంట అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా రెండింటిని ఒకటేసారి వేసి కట్ చేసామంటే మనకు అరగంటలోనే రెండు బ్లౌజులు అనేది కటింగ్ అయిపోతాయండి. నాకు అరగంట కూడా పట్టలేదు మధ్యలో డిస్టర్బ్ కావడం వల్ల. 25 మినిట్స్ పట్టిందండి. సారీ అండి, టేప్ కొలతలు వెళ్ళిపోతున్నాయి. నాకు 25 నిమిషాలు పట్టిందండి. ఇది వచ్చేసి నేను రెండు లైనింగ్లు ఇలా వేసుకున్నాను కదా, ఇలా వేసిన తర్వాత కింద ఉన్న ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని సరి చేసుకున్నాను. అలా సరి చేసిన తర్వాత బ్లౌజ్ కొలత అనేది తీసేసుకున్నాను. ఈ బ్లౌజ్ కొలత వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా తీసుకోవాలి. ఇలా బ్లౌజ్ కొలతను తీసుకున్నాం కదా, దీనికి 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి. కింది సైడ్లో మనము 1/2 ఇంచు, పై సైడ్లో షోల్డర్ జాయింటింగ్ కోసం కలిపి మొత్తం మనం బ్లౌజ్ కొలత ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రెండు చోట్ల మార్కింగ్ పెట్టానండి. ఇలా పైన స్ట్రైట్గా రావడం కోసం వచ్చేసి కింద 1/2 ఇంచ్ యాడ్ చేశాను కదా, పై సైడ్లో కూడా ఇలా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు తీసాం కదా, తర్వాత వచ్చేసి నడుములు తీసుకుందాం. ఇలా మీరు బ్లౌజ్ కొలతలతోటి నేర్చుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. దానికోసం వచ్చేసి నేను బ్లౌజ్ని మరీ మెజర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఇలా నడుము కొలత తీసుకొని దాన్ని టేప్ని ఇలా 4 భాగాలుగా చేసామంటే మనకి 4 భాగం వచ్చేస్తుంది. అంటే మనం నడుము లూజులో 4 భాగాన్ని అనేది ఇక్కడ వేస్తున్నాం. ఇక్కడ వేసాం కదా, ఇది వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం 1 ఇంచు ఖర్చు మనం మన ఇష్టం అండి. 1 ఇంచ్ అయినా పెట్టవచ్చు, 1.5 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నడుము వచ్చేసి 33 ఉందండి, దీన్ని 4/4 చేసుకొని నేను ఇక్కడ వేసేసుకున్నాను. అంటే 33ను 4 భాగాలు చేసామంటే మనకి 8.5 వస్తుందండి. 8.5 వస్తుంది, ఆ 8.5 వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుందండి. అంటే 30/4 నుంచి మనకి మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్కి వచ్చేసి 5.5 ఇంచులు షోల్డర్ వేసాను. చంకదింపు వచ్చేసి 6 ఇంచులు వేస్తున్నాను. అంటే మనం ఖర్చుకు కలుపుకొని 6 ఇంచులు షోల్డర్ ఎంత పెట్టామో దానికి 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం ఖర్చు కలుపుకోవాలి కదా. అలా షోల్డర్ 5.5 వేసుకొని చంకదింపు వచ్చేసి 6 ఇంచులు వేసాను. ఆ మిడిల్ వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇది నడుము లూజుని బట్టి వేసామంటే మనకి బ్లౌజ్ పాడైపోతుందండి. మీడియం సైజ్ బ్లౌజ్ అంటే మనం నడుముకు చెస్ట్కు వచ్చేసి తేడా వస్తుంది కదా, దానికోసం వచ్చేసి నేను ఇక్కడ చెస్ట్ కొలత అనేది సపరేట్గా తీసుకుంటున్నాను. ఇలా ఇది ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి, లేదంటే బ్యాక్ లైన్ తీసుకోండి. బిగినర్స్కి అయితే బ్యాక్ సైడ్లో మెజర్మెంట్ తీసుకోవడం రాదండి. దానికోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి సైడ్ తీసుకున్నామంటే మనం ఈ మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నాకు చెస్ట్ వచ్చేసి 9.5 వచ్చిందండి. అంటే 9.5 అంటే మనకి ఇది వచ్చేసి 36 కదండి, 38 సైజ్ బ్లౌజ్ అండి ఇది. కాబట్టి మనం నడమమ్మడేసామంటే బ్లౌజ్ పాడైపోతుంది. ఇలా నేను 9.5 వేసి దానికి 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను కదా. తర్వాత వచ్చేసి ఇది మీడియం సైజ్ కాబట్టి చంక కార్నర్లో వచ్చేసి నేను 1.5 ఇంచు పెట్టేసి ఇలా ఎల్ షేప్లో చంక రౌండింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి చంకను ఒకసారి చెక్ చేశానండి, చేస్తే నాకు 8.5 వచ్చేసింది చంక. అంటే పైన మనం షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మెజర్ చేస్తే మనకి 8.5 రావాలి కరెక్ట్గా. ఇలా మెజర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 8.5 రావాలి. నాకు కరెక్ట్గా వచ్చేసిందండి. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ నెక్ బ్లౌజ్ అంతా కుట్టగా ఈ పట్టి ఎంత మిగులుతుందో ఆ మెజర్మెంట్ తీసుకొని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన కింద 1/2 ఇంచ్ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను 5.5 ఇంచులు వచ్చేసిందండి, 5.5 ఇంచులు వేసేసాను. ఆల్రెడీ కింద 1/2 ఇంచ్ ఖర్చుకు యాడ్ ఉంది. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన వచ్చేసి 2.5 ఇంచులు వేసాను నెక్ వెడల్పు, కింద వచ్చేసి 3 ఇంచులు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత స్కేల్ తోటి ఇలా బాక్స్ లాగా వేసుకొని ఈ కార్నర్లో 1/4 ఇంచు ఉండేలాగా ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే, ఆ షోల్డర్ జాయింటింగ్ నుంచి ఈ షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా మెజర్ చేసుకోండి టేప్ తోటి. ఇలా మెజర్ చేస్తే మనకి ఎంత వచ్చిందో దాన్ని ఇలా మిడిల్ ఫోల్డ్ చేసుకొని దానికి 1/2 ఇంచు ఖర్చు యాడ్
చేసుకొని ఇలా మెజర్ చేస్తే మన కుల బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో సేమ్ అంతే వచ్చేస్తుందండి. నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ మార్కింగ్ పెట్టి ఇప్పుడు కటింగ్ పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఈజీనే అండి, చాలా వరకు త్వరగానే వచ్చేసింది. కానీ ఫ్రంట్ పార్ట్లోనే చాలా మెజర్మెంట్లు ఉంటాయి కాబట్టి బిగినర్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కాబట్టి ఒకటికి రెండు సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను కదా, ఆ నెక్ వచ్చేసి ఊకే అందాసుగా వేసి కట్ చేయకండి. అలా వేసి రఫ్గా వేసుకొని ఒకసారి మనం మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో దాన్ని కొలుసుకొని దీన్ని సెట్ చేసుకున్న తర్వాతే మనకు ఓకే అన్నప్పుడే కటింగ్ పెట్టండి. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి వచ్చేసి చాలా వేరియేషన్ వచ్చిందండి. అలా ఇలాంటి మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు చెస్ట్కు చెస్ట్ నడుముకు నడుము అనేది విడిగా కొలతలు తీసుకొని కట్ చేయండి. ఓన్లీ మనం నడుము 30 లోపు వస్తేనే నడుము అమ్మడి చెస్ట్ వేసుకోవచ్చు. 30 దాటిందంటే మనకి చెస్ట్ పార్ట్లో పెరుగుతుంది కదా, 1/2 ఇంచ్ వరకు పెరుగుతుంది. కాబట్టి మీరు నడుముని బట్టి వేయకండి. చాలా వరకు నడుము బట్టి వేసి బ్లౌజులు పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. గుడ్డిగా వెళ్ళకండి, ప్రతిదీ మెజర్మెంట్ తీసుకుంటూ కటింగ్ చేశారంటే మీకు టైలరింగ్లో అనేది మంచి అనుభవం వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాం కదా, దానికి ఆపోజిట్లో వచ్చేసి ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనకి చంక లూజ్ వచ్చేసి 7, 7.5 వరకు అయితేనే మనం పూర్తి ఫోల్డింగ్ చేయాలండి. 7.5 దాటిందంటే మనకి చంక అనేది సరిపోదు క్లాతు. కాబట్టి మన చంక లూజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటాను. ఇలా వేయడం వల్ల మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ అనేది మెజర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి బార్డర్ బ్లౌజ్ అండి. బార్డర్ బ్లౌజ్ అంటే నేను 1/2 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం పెట్టాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్, హ్యాండ్ లెంత్ పెట్టిన తర్వాత ఇక్కడ చంక దింపు సైడ్ కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు ఇలా షైట్గా వేసుకొని ఇక్కడికి నేను చంక లూజ్ అనేది మెజర్ చేసి వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇలా హ్యాండ్కు లైట్గా ఇలా దింపుగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ షేప్ వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనం చంక ఎక్కడికి వస్తుందో మెజర్ చేసుకుందాం. చంక వచ్చేసి ఇక్కడికి వచ్చిందండి, మనకి 8 బాగుంది కదా చంక. ఆ తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు పెట్టానండి. నేను ఇలా బ్లౌజ్ కట్ చేస్తుంటే డైలీ ఈ అబ్బాయి వస్తాడండి ఈవినింగ్. ఈ అబ్బాయి మా ఫ్రెండ్, అంటే మాకు మంచిగా టైం పాస్ చేస్తాడు. చిన్న అబ్బాయి మాటలు వచ్చి రాక అరుస్తూ ఉంటాడు. కట్ చేస్తుంటే వచ్చి కూర్చున్నాడండి టేబుల్ పైన. ఇలా మనం వేసిన తర్వాత హ్యాండ్కి వచ్చేసి మనం షోల్డర్ జాయింటింగ్ చేయడానికి కూడా ఖర్చు కావాలి కదా. కింద 1/2 ఇంచ్ చేసాం, పై సైడ్ కూడా ఇలా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. వాళ్ళ మమ్మీ ఎత్తుకుంటున్న అబ్బాయి టేబుల్ మీద ఉండాలన్నట్లు దిగిపోతున్నాడు. ఇలా హ్యాండ్ మార్కింగ్ వెంట కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్ అండి. 1.5 ఇంచ్ మీ ఇష్టం అండి, 1.5 ఇంచ్ అయిన పెట్టుకోండి, లేదంటే 2 ఇంచెస్ అయిన పెట్టుకోండి. మనం ఎక్కువ ఖర్చు పెట్టామంటే బ్లౌజ్ అనేది లోపల క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల ముడతలుగా వచ్చేసి మనకి ఇబ్బందిగా ఉంటుంది, బ్లౌజ్ కుదరదండి. కాబట్టి నేను వీలైనంత వరకు 1.5 ఇంచే పెడతాను ఖర్చుకి. ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడికి ఫోల్డింగ్ పెట్టాలన్నట్టు చిన్న కటింగ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. మనకు బ్యాక్ హ్యాండ్స్ రెండు వచ్చాయి కదా. ఇలా రెండు పీసెస్ ఒకసారి వేసుకొని చేయడం వల్ల మనకి 50 మినిట్స్ అనేది టైం సేవ్ అవుతుందండి. ఈ అబ్బాయి వచ్చేసి టేబుల్ పైకి రావాలనుకుంటున్నాడు. నేను కటింగ్ చేస్తున్నాను కదా, నేను చూపిస్తాలే వీడియోలు అన్నట్టు చూపిస్తున్నాను. సిజర్ పట్టుకుంటున్నాడండి కట్ చేస్తానని. ఈ అబ్బాయి పేరు టిల్లు అండి, మా టిల్లుకి హాయ్ చెప్పండి. ఇలా ఈవినింగ్ రోజు 4 o'clock అలా వస్తాడండి. వచ్చి ఒక 1/2 అవర్ అలా ఉండేసి వెళ్ళిపోతాడు అబ్బాయి. మాకు మంచి టైం పాస్ చేస్తాడు అబ్బాయి అయితే. ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ మనకు క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్లో వేసుకోవాలండి. ఇది వచ్చేసి మనం ఓపెన్ సైడ్ వేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్స్ ఆపోజిట్లో ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ మన సైడ్కి వచ్చేలాగా ఈ క్లాత్ అనేది మార్చుకొని ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్లో వేసుకొని 2 ఇంచెస్ ఇలా సేపట్టి కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత చుట్టూ ఇలా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ బ్యాక్ పార్ట్ వెంట మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేద్దాం. ఫ్రంట్ నెక్ మనం బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా దీన్ని కరెక్ట్గా ఇలా సరి చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకోవాలి. ఈ మెజర్ చేసుకునే ముందుగా మనం 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింటింగ్ కోసం పైన వదిలేసి ఇలా స్ట్రైట్గా చూస్తే మనకి ఎక్కడికి వస్తుందో అక్కడ మనకి ఫ్రంట్ నెక్, అంటే ఇది వచ్చేసి 6 ఇంచుల దగ్గర వచ్చిందండి.
ఇలా 6 ఇంచుల దగ్గర నేను ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత కింద సైడ్ కూడా ఇలా లైన్ వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనము నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా తొడుగుతారంటే ఈ ఎల్ షేప్ మార్కింగ్ కంటే ఒక 1/4 ఇంచు ఇలా బయటకు వచ్చేలాగా ఇవ్వండి. అలా వెడల్పుగా తొడగరనుకుంటే అక్కడే చిన్న రౌండ్ ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత నేను ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకుంటున్నాను, నేను కొల వేసిన దానికి మెజర్మెంట్కి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఇలా చూసుకుంటున్నాను. ఈ నెక్ చూసుకునేటప్పుడు ఉక్సు పట్టే సైడ్ మాత్రమే ఈ నెక్ అనేది చూసుకోండి. ఇలా వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి చంకల్లో లోతు తీస్తున్నాను. ఈ లోతు తీసేటప్పుడు మనము షోల్డర్ సైడు 2.5 ఇంచెస్, ఇక్కడ కచ్చు సైడ్ 2.5 ఇంచెస్ ఉంచుకొని ఈ మిడిల్లో మాత్రమే ఒక 1/4 ఇంచు వరకు లోతు తీసుకోవాలండి. ఇలా 1/4 ఇంచు వరకు లోతు తీసాం కదా. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని అనేది మెజర్ చేసుకున్నాం. ఇవి ఒక 2-3 బ్లౌజులు చూసారంటే కంటిన్యూగా మీకు అర్థమవుతుందండి బిగినర్స్కి, ఒకటి చూసారంటే రాదు. ఎక్కువ శాతం ఫ్రంట్ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఫ్రంట్ పార్ట్లోనే మనకి బ్లౌజ్ అంతా ఉంటుంది. ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్లో పట్టేసుకొని ఇలా కింది సైడ్ మనం షేప్ పట్టి ఎక్కడ జాయిన్ చేసాము అక్కడికి కొల అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చాను. ఇది మీడియం సైజ్ అంటే కింద 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను. అలా ఇచ్చిన తర్వాత మెయిన్ డాట్ అనేది ఇక్కడ వేసేసుకున్నానండి. మెయిన్ డాట్ నాకు 13 ఇంచులు వచ్చిందండి. దానికి 1 ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకొని ఇక్కడ వేసాను. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టిన అనేది మెజర్ చేసుకున్నాను. ఉక్సు పట్టి వచ్చేసి నాకు 3 ముక్కాలు వచ్చిందంటే పావు తక్కువ 4 వచ్చింది. దానికి 1 ఇంచు యాడ్ చేసుకొని ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు ఇక్కడ స్ట్రైట్గా గీసుకొని ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 13 ఇంచులు లెంత్ వస్తే దానికి 1 ఇంచు యాడ్ చేసుకున్నాను అన్నట్టు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా మనకి పూర్తి మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకుంటూ మనము ప్రతిదీ కొలత తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కడ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉండదండి. అలా కాకుండా కొందరు ఉజ్జాయింపు కొలతలు పెట్టేసి మాటి మాటికి క్లాత్ ఇంత కట్ చేస్తూ ఉంటారండి. అలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఒకేసారి మనకు కావాల్సిన మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కూడా కుట్టడం ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి లోతు కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి తీసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు సరిపోతుందండి. మీడియం కానీ చిన్న సైజు కానీ 3/4 ఇంచు వరకు లోతు తీసుకోవాలి. వాళ్ళకి మజిల్ అనేది ఉండదు కదండి, అక్కడ లూజ్ అయిపోయి ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి వారి సైజుని బట్టి ఈ లోతు అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ పైన ఇలా ఉంచేసుకొని సేఫ్ పట్టి ఎంత పడుతుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఈ బ్యాలెన్స్ క్లాత్ అనేది మెజర్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి చివర్లు వచ్చేసి 2 ఇంచులు ఉందండి. దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలి. అడు చివర్లు వచ్చేసి 3 ఇంచులు ఉంది, దానికి 1/2 ఇంచు అంటే 3 ఇంచులకు 3.5, ఇక్కడ 2 ఇంచులకు 2.5. ఈ మిడిల్లో వచ్చేసి ఎవరికైనా 2.5 ఇంచులు వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లు వచ్చేసి మనం సేప్ పట్టీలు అనేది కట్ చేద్దాం. ఈ సేప్ పట్టీలు కట్ చేసుకునే ముందుగా మనం బ్యాక్లో పట్టీ తీసుకోవాలి కదా. ఈ పట్టీ కోసం వచ్చేసి దానికి 4 ఇంచులు అనేది ఈ కింది సైడ్లో 1 ఇంచు వెడల్పు పెట్టేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా 1 ఇంచు వెడల్పుతోటి నేను బ్యాక్ పట్టీ కోసం కట్ చేసుకున్నానండి. ఇది కట్ చేసిన తర్వాత షేప్ పట్టీలు అనేది కట్ చేసుకుందాం. ఈ షేప్ పట్టీలు వచ్చేసి మనం ఈ చివరిలో వచ్చేసి 3 ఇంచులు ఉంది కదా, అంటే మనం 3.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ అండి. లూజ్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం లైట్ క్రాస్ ఉందండి, ఇది తడపడంలో కొంచెం సాగిపోయినట్లయింది క్లాత్. దానికోసం వచ్చేసి మాటి మాటికి సరి చేసుకోవడం అవుతుంది. ఇక్కడ 3.5 ఇంచులు పెట్టాను, మిడిల్ వచ్చేసి 2.5 పెట్టాను, ఈ చివరిలో వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. ఇది వచ్చేసి మనకి 10 ముప్పై ఉందండి. దీని వెంట నేను మార్కింగ్ ఇస్తున్నాను. అంటే మనము బ్లౌజ్లో మెజర్మెంట్ తీసుకుంటాం కదా, దానికి 1/2 ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకు అక్కడ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్కు 1/2 ఇంచు యాడ్ చేసుకుంటూ వేసుకుంటే ఈ సేప్ పట్టీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇందులో మనము నెక్ పీస్లు వాటిని కట్ చేద్దామండి. అలానే హ్యాండ్కి కూడా మనకు జాయింట్ పడ్డది కదా, ఆ జాయింట్ని కూడా ఇక్కడ తీసేసుకున్నాం.
ఇలా మనం లాస్ట్లో తీసుకున్నామంటే క్లాత్ వేస్ట్ కాదండి. ఎక్కడ నా చివరిలో పీసులు ఉంటాయి కదా, అక్కడ మనం వేస్ట్ పీస్లో ఈ హ్యాండ్ జాయింటింగ్కు, షేప్ పట్టీలకు, నెక్ పీస్లకు తీసుకుంటే సరిపోతుంది. ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి నాకు నెక్ పీస్కి వచ్చేస్తుందండి. తర్వాత వచ్చేసి ఇవి రెండు లైనింగ్ పీసెస్ ఒకేసారి పెట్టి కట్ చేసాం కదా, వీటిని అనేది ఇలా విడదీసుకోవాలి. ఇలా విడదీసి మనం వేటికి అవి లైనింగ్ మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని కట్ చేసుకున్నాం. మనకి ఈ విడదీసుకున్న దగ్గర టైం వేస్ట్ అవుతుంది కానీ ఒక 2 మినిట్స్ అలా, మిగతాదంతా మనకి టైం సేవే కదండి. రెండు బ్లౌజులు మెజర్మెంట్ తీసుకొని కట్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఒకేసారి కట్ చేసుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది. రోజుకు ఒక మనం 4 కుట్టే దగ్గర ఒక బ్లౌజ్ ఎక్స్ట్రా కుట్టుకోవచ్చు ఇలాంటి కటింగ్ చేసుకున్నామంటే. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీసులు అనేది కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి నాకు 25 మినిట్స్ పట్టిందండి టైం. నేను కొంచెం స్పీడ్ పెట్టడం వల్ల వీడియో వచ్చేసి ఇది మనకి 20 నిమిషాల్లోనే వచ్చేసింది, కానీ నాకు వచ్చేసి 25 నిమిషాలు మాత్రమే రెండు బ్లౌజులు కటింగ్ అయిపోయాయి. ఇలా నేను హ్యాండ్స్ వచ్చేసి రెండు హ్యాండ్స్ ఒక సైడ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి సైడ్లో నాకు చిన్న జాయింట్ అనేది పడుతుంది, అంటే బార్డర్లో అటు అటు ఇటు సేమ్ బార్డర్ వస్తే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయొచ్చు, కానీ ఇది వచ్చేసి ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చేసింది. నేను పెద్ద బార్డర్ సైడ్ రెండు హ్యాండ్స్ అనేది తీసుకున్నాను. అలా తీసేసుకున్నామంటే మనం చిన్న ముక్క అనేది లాస్ట్లో జాయింట్ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి బార్డర్ కోసం అలా ఫోల్డ్ చేశాను కదా. నార్మల్గా అయితే బ్లౌజ్ ఇలా ఉందండి రన్నింగ్, దానికోసం వచ్చేసి బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను. అలా కాకుండా హ్యాండ్ కట్ చేసినట్టే కట్ చేసామంటే బ్లౌజ్ అనేది అడ్డం పడుతుందండి. అడ్డం పడడం వల్ల మనకి కంఫర్ట్గా ఉండదు బ్లౌజ్ అనేది, పట్టేసినట్లు ఉంటుంది. అది కాక డిజైన్ కూడా చూడ్డానికి బాగుంది, దీని మీద చిన్న లైన్స్ వచ్చాయి, అవి అడ్డంలో పడితే మనకి బ్లౌజ్ అంత లుక్ ఉండదు. కాబట్టి క్లాత్ను బట్టి మీరు ఇవి మార్పులు చేసుకోవాలండి. బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో అర్థం కాకపోవచ్చు, కుట్టంగా వాళ్ళకి కూడా ఏ క్లాత్ ఎలా వేసుకోవాలనేది తెలుస్తుంది. అక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ చివరిలో వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా చూస్తున్నాను అండి. లైన్స్ అనేది బయటకు వచ్చేలాగా వేసామంటే మన క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. దానికోసం వచ్చేసి క్లాత్ని అనేది అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. మనకి నేత తెలుస్తుందండి దగ్గర నుంచి చూస్తే. ఈ నేత అనేది మనకి బయట సైడ్ రావాలి, అంటే నెక్ సైడ్ రావాలి. ఇలా వస్తేనే మన క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చినట్లు. ఒకవేళ క్లాత్ లేకపోతే తప్పదు మనం అలా వేయాలి. క్లాత్ ఉన్నప్పుడు మాత్రం ఇది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, మిగిలిన బ్యాలెన్స్ క్లాత్లో మనం సేఫ్ పట్టీలు తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ వచ్చేసి నేను సేఫ్ పట్టీలు అనేది కట్ చేస్తున్నానండి. ఇలా ప్రతిదీ మనం ఒక కొలత ప్రకారం చేసామంటే కటింగ్లో కొంచెం టైం కేటాయించామంటే స్టిచ్చింగ్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉండదండి, ఫాస్ట్గా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మరొక మెయిన్ పీస్ని కూడా కట్ చేస్తున్నాను. చూసారు కదా మనకి 25 నిమిషాల్లో రెండు బ్లౌజులు కట్ చేసుకోవడం అంటే చాలా బెటర్ కదండి. అలా కాకుండా విడివిడిగా చేసామంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. 45 నిమిషాల టైం అనేది వేస్ట్ అవుతుందండి విడివిడిగా కట్ చేస్తే. అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకి 1/2 అవర్ టైం అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 4 మడతల్లో వేసుకొని కటింగ్ పెట్టేశాను. లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇది డిజైన్ అనేది ఒక రన్నింగ్లో డిజైన్ ఉందండి, దీన్ని చూసి వేసుకోవాలి. బుటీ డిజైన్ అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది, దగ్గర నుంచి చూస్తేనే డిజైన్ అనేది కనిపిస్తుంది. వచ్చేసి అన్నీ పై సైడ్కి ఉన్నాయండి, అంటే మనకు బ్యాక్ ఫ్రంట్ అనేది అన్నీ ఇలా రన్నింగ్లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేయకుండా ముందున్న ఫోల్డింగ్ మీదే కట్ చేసామంటే మనకి ఇది డిజైన్ అనేది అడ్డం పడుతుంది, చూడ్డానికి అంత లుక్ ఉండదు, క్లాత్ కూడా పట్టేస్తుంది. ఇలా మనకి పైకి చూపిస్తున్నాయండి ఈ బుటీస్ అన్నీ. ఇలా వచ్చేలాగానే మనం బ్యాక్ను ఫ్రంట్ను అనేది దీని మీద అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్లో వేసుకోవాలి కదా, ఎక్కడ వేస్తే మనకి బుట్టి అనేది పై సైడ్ వెళ్తుంది అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చేస్తుందండి నాకు ఆ సైడ్లో వచ్చేసి మనం సేపట్టిల్ తీసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తయిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీ కమెంట్కి నేను వెంటనే రిప్లై వీడియో అనేది ఇచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తయిపోయింది కదా, సేప్ పట్టీలు అనేది కట్ చేసుకుంటే ఈ బ్లౌజ్ మనకు కంప్లీట్ అయిపోతుంది. రోజుకి వచ్చేసి మనం 4 బ్లౌజులు కుట్టే దగ్గర ఇంకో బ్లౌజ్ అంటే 5 బ్లౌజులు ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా కుట్టుకోవచ్చు అండి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు కూడా రిస్క్ అనిపించదు. ఇప్పుడు 6 బ్లౌజులు ఉన్నాయంటే 2 సార్లు కటింగ్ పెట్టేసామంటే మనకు కుట్టడం 6 బ్లౌజులు ఒకే రోజు అయిపోతాయి కదండి. అలా విడివిడిగా కట్ చేసి కుట్టామంటే 4 బ్లౌజుల కంటే కుట్టలేము. ఇంట్లో కుట్టే వాళ్ళకైతే కుట్టొచ్చు అండి, 6 బ్లౌజులు అయినా కుట్టారు. కానీ నాకు షాప్లో డిస్టర్బెన్స్ ఉంటారు, సార్కి ఒకరు వస్తుంటారు, టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇంట్లో అయితే మనం లెగకుండా కుట్టేస్తాం కాబట్టి 6 బ్లౌజులు అయినా ఈజీగా కుట్టగలం. నేనైతే 4 బ్లౌజుల కంటే కుట్టానండి. సీజన్ టైంలో అయితేనే ఎక్కువ కుడతాను, నార్మల్ టైంలో అయితే 4 బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టాను. ఇలా 2 బ్లౌజెస్ అనేది కటింగ్ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు నేను ఒకటి సిస్టర్ ఒకటి కుట్టేస్తామండి. అంటే ఒక కటింగ్ చేయడంలో ఇద్దరికి ఒకేసారి టైం సేవ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మనం బ్యాక్లో కట్ చేసిన నెక్ పీసెస్.